హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనకు కర్నూలు జిల్లా నుంచి ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది సో ఏంటంటే మనకు డిస్టిక్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీస్ డిపార్ట్మెంట్ అండి సో ఫిల్లింగ్ అప్ ఆఫ్ ద పోస్ట్ ఆఫ్ స్టాఫ్ నర్స్ ల్యాబ్ టెక్నీషియన్ సో ఇవి టోటల్గా కాంట్రాక్ట్ బేసిస్ అండ్ డేటా ఎంట్రీ ఆపరేటర్స్ సో లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్ త్రూ అవుట్ సోర్సింగ్ బేసిస్ టు వర్క్ ఇన్ యూపీహెచ్సి ఆఫ్ కర్నూలు డిస్టిక్ ఓకే మీరు ఇక్కడ డిఎంహెచ్ఓ ఆఫీస్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది సో జాబ్ వస్తే మనకి కర్నూలు జిల్లాలోనే పనిచేయాల్సి ఉంటుంది సో ఓకే ఆఫ్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ ఫిల్లింగ్ ద పోస్ట్ ఆఫ్ నంబర్ పోస్ట్ ఇన్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఇన్ కర్నూలు డిస్టిక్ సో మనకి అర్బన్ హెల్త్ ప్రైమరీ సెంటర్లో వర్క్ చేయడం కోసము ఈ ఆఫ్లైన్ అప్లికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది సో ఇది ఆన్లైన్ కాదు టోటల్గా ఫిల్ చేసి మనం పంపించాల్సి ఉంటుంది మీ డాక్యుమెంట్స్ కూడా సర్టిఫికేట్స్తో పంపించాల్సి ఉంటుంది సో ఇక వేకెన్సీ చూద్దాం సో స్టాఫ్ నర్స్ డెబ్బై ఆరు పోస్టులు ఇచ్చారు ఇవి కాంట్రాక్ట్ బేసిస్ అండి నెక్స్ట్ ల్యాబ్ టెక్నీషియన్ ఇరవై రెండు పోస్టులు ఇచ్చారు ఇది కూడా కాంట్రాక్ట్ బేసిసే సో డేటా ఎంట్రీ ముప్పై పోస్టులు ఇచ్చారు ఇది అవుట్ సోర్సింగ్ బేసిస్ అండి త్రూ ఏపీ సిఓఎస్ ద్వారా జరుగుతుంది నెక్స్ట్ లాస్ట్ గ్రేడ్ సర్వీస్ స్టాఫ్ ముప్పై ఒక్క పోస్టులు ఇచ్చారు సో ఇది కూడా అవుట్ సోర్సింగ్ బేసిస్ త్రూ ఏపీసీఓఎస్ సో ద నంబర్ ఆఫ్ వేకెన్సీస్ ప్రొవిజనల్లీ అండ్ లైక్లీ టు ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ సో డేట్ ఆఫ్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఫామ్ అప్లికేషన్ సో ద డాట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ విల్స్ ఆల్ రిలవెంట్ డాక్యుమెంట్స్ ఈజ్ ట్వంటీ నైన్ ట్వంటీ ట్వంటీ వన్ టు థర్టీ నైన్ ట్వంటీ ట్వంటీ వన్ సో మనకి ముప్పై తారీఖు వరకు లాస్ట్ ఉందండి సో ముప్పై తారీఖు లోపల మీరు అప్లికేషన్ అనేది ఫిల్అప్ చేసి పంపించాల్సి ఉంటుంది డిఎంహెచ్ఓ ఆఫీస్ కర్నూలు వారికి ఇక నెక్స్ట్ ఎడ్యుకేషన్ ఏంటి సో మనకి ఇది స్టాఫ్ నర్స్ అప్లై చేస్తున్న వాళ్ళకు జిఎన్ఎం కోర్స్ చేసి ఉండాలి లేదా బీఎస్సీ నర్సింగ్ చేసి ఉండాలి ఇక జీతం వచ్చేసి ముప్పై నాలుగు వేల మూడు వందల పద్దెనిమిది రూపాయలు ఇస్తారు సో ఇక ఫస్ట్ ఇయర్ వచ్చేసి మనకి తొంభై శాతం శాలరీలో ఉంటుంది అనమాట నెక్స్ట్ మస్ట్ బి రిజిస్టర్డ్ విత్ ఏపీ నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ అయి ఉండాలి ఇక నెక్స్ట్ చూసినట్లయితే సో ఇక్కడ చూడొచ్చు శాలరీ చూసినట్లయితే మనకు ఫస్ట్ ఇయర్ నైంటీ పర్సెంట్ ఆఫ్ శాలరీ సెకండ్ ఇయర్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ శాలరీ అండ్ థర్డ్ ఇయర్ హండ్రెడ్ పర్సెంట్ శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది సో మూడు రకాలుగా డివైడ్ చేయడం జరిగింది ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనకు సో ల్యాబ్ టెక్నీషియన్ సో వన్ ఇయర్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ ఆఫ్టర్ ఇంటర్మీడియట్ ఓకే అదేవిధంగా లేదా టూ ఇయర్స్ వొకేషనల్ డిఎంఎల్టీ కోర్స్ ఓకే ఇక నెక్స్ట్ ఏ డిగ్రీ ఇన్ బిఎస్సి విత్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ యాజ్ వన్ ఆఫ్ ద ఆప్షనల్ సబ్జెక్ట్ లేదా బీఎస్సి డిగ్రీ విత్ బీజెస్సి ఈజ్ ఫస్ట్ క్లాస్ ఆర్ బీఎస్సీ లైఫ్ సైన్సెస్ ఇన్ ఫస్ట్ క్లాస్ విత్ పీజీ డిప్లొమా ఇన్ ఎంఎల్టి నెక్స్ట్ పీజీ డిప్లొమా ఇన్ క్లీ క్లినికల్ బయోకెమిస్ట్రీ కోర్స్ మస్ట్ బి రిజిస్టర్డ్ విత్ ఐపీ పారామెడికల్ బోర్డులో రిజిస్ట్రేషన్ అనేది ఉండాలి ఓకే సో ఇది మీరు ఏది చేసి ఉంటే ఆ దానికి సంబంధించిన కోర్స్ అనేది చూసుకొని మీరు అప్లై చేసుకోండి ఇక జీతం చూసినట్లయితే టెక్నీషియన్కి ఇరవై ఎనిమిది వేల రూపాయలు జీతం అండి సో ఫస్ట్ ఇయర్ వచ్చేసి నైంటీ పర్సెంట్ శాలరీ ఇస్తారు సో తర్వాత వచ్చేసి నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆ తర్వాత హండ్రెడ్ పర్సెంట్ శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇక నెక్స్ట్ చూద్దాం సో డేటా ఎంట్రీ ఆపరేటర్ సో డిగ్రీ ఎనీ గ్రూప్ అండి బీఏ బీకామ్ బీఎస్సీ బీబీఎం ఎవరైనా చేసుకోవచ్చు ఈ జాబ్కి సో వన్ ఇయర్ డిప్లొమా కోర్స్ అనేది చేసి ఉన్నవాళ్ళు అరహులు అనమాట ఇక జీతం చూసినట్లయితే మనకి పదహైదు వేల రూపాయల జీతం ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ లాస్ట్ గ్రేడ్ సర్వీస్ స్టాఫ్ పదో తరగతి పాస్ అయిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు సో పన్నెండు వేల రూపాయల జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది ఇక ఏజ్ లిమిట్ చూసినట్లయితే మనకు పద్దెనిమిది నుంచి నలభై రెండు సంవత్సరాలు వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఓకే ఇక నెక్స్ట్ చూద్దామండి సో ఏజ్ రిలాక్సేషన్ చూసినట్లయితే మనకు ఎస్సీ ఎస్టీ బీసీకి ఐదు సంవత్సరాలు ఎక్స్ మనకి మూడు సంవత్సరాలు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి పది సంవత్సరాల సడలింపు అనేది ఇవ్వడం జరిగింది ఇక అప్లై చేసేయడానికి కట్ ఆఫ్ డేట్ చూసినట్లయితే మనకు ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఒకటి సో ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాటికి పద్దెనిమిది సంవత్సరాలు అనేది పూర్తయి వాళ్ళు మాత్రమే ఈ జాబ్కి అప్లై చేసుకోవాలి సో నలభై రెండు సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఇక ఫీ చూసినట్లయితే మనకు సో ద క్యాండిడేట్స్ అప్లయింగ్ ఫర్ ద పోస్ట్ షుడ్ ఇన్వేరిబుల్ ఎన్క్లోజ్ డిమాండ్ డ్రాఫ్ట్ ఇన్ ఫేవర్ ఆఫ్ డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ కర్నూల్ దాట్ ఇన్ కేస్ ఆఫ్ ఓసీఆర్ జనరల్ క్యాండిడేట్స్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండ్ ఇన్ కేస్ ఆఫ్ అదర్ దెన్ ఓసీ జనరల్ క్యాండిడేట్స్ టూ హండ్రెడ్ ఓకే ఓసీ విధంగా జనరల్ క్యాండిడేట్స్ నాలుగు వందల రూపాయలు పే చేయాలి మిగతా వాళ్ళందరూ కూడా రెండు వందల రూపాయలు పే చేయాల్సి ఉంటుంది అంటే ఎస్సీ ఎస్టీ పీహెచ్ ఎక్స్ సర్వీస్మెన్ కంపల్సరీగా అందరూ పే చేయాల్సి ఉంటుంది అమౌంట్ అనేది సో డీడీ వచ్చేసి మనకు డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ కర్నూల్ పేరు మీద డీడీ తీయాల్సి ఉంటుంది ఇక నెక్స్ట్ మెథడ్ ఆఫ్ సెలక్షన్ చూద్దాం సో టోటల్ మార్క్స్ అనేది సెలక్షన్ ప్రాసెస్ చూసినట్లయితే వంద మార్కులకు ఉంటుంది సో అందులో డెబ్బై ఐదు శాతం మనకి అలకేటెడ్ అగనెస్ట్ మార్క్స్ అప్ టూ అయ్యిండన్ ద క్వాలిఫయింగ్ ఎగ్జామినేషన్ ఇక నెక్స్ట్ సర్వీస్ వేటేజ్ పదహైదు మార్కుల వరకు మనకి వెయిటేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇక నెక్స్ట్ కోర్స్ వెయిటేజ్ అప్ టు టెన్ మార్క్స్ సో వన్ మార్క్ పర్ ఇయర్ ఈచ్ కంప్లీటెడ్ ఆఫ్టర్ పాసింగ్ ద క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ సో నెక్స్ట్ చూసినట్లయితే హౌ టు అప్లై సో ఇది క్యాండిడేట్ షాల్ అప్లై ఓన్లీ త్రూ ఆఫ్లైన్ సో ఇది మీరు డౌన్లోడ్ చేసుకొని ఈ అప్లికేషన్తో పాటు అదే అదేవిధంగా మీ సర్టిఫికేట్లన్నీ కూడా జత చేసి పంపించాల్సి ఉంటుంది ఓకే ఇక నెక్స్ట్ చూసినట్లయితే ద లాస్ట్ ద స్టార్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ విత్ ఆల్ రిలివెంట్ డాక్యుమెంట్స్ ఫమ్ ట్వంటీ నైన్ ట్వంటీ ట్వంటీ వన్ టు థర్టీ నైన్ ట్వంటీ ట్వంటీ వన్ సో ద లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ థర్టీ నైన్ ట్వంటీ ట్వంటీ వన్ బై ఫైవ్ పిఎం ఇన్ ద ఆఫీస్ ఆఫ్ డిఎంహెచ్ఓ కర్నల్ ఓకే ఇక నెక్స్ట్ మీరు పంపించాల్సిన డాక్యుమెంట్స్ అంటే మనకి పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి పంపించాలి టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ ఒకటి పంపించాలి క్యాస్ట్ సర్టిఫికేట్ ఒకవేళ ఎస్సీ ఎస్టీ బీ బీసీ వాళ్ళైతే పంపించాల్సి ఉంటుంది ఒకవేళ హ్యాండిక్యాప్డ్ పర్సన్ అయితే సో మెడికల్ బోర్డు ఇచ్చినటువంటి సర్టిఫికేట్స్ని తీసుకు అప్లై చే పంపించాల్సి ఉంటుంది ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఎక్స్ సర్వీస్ మెన్ సర్టిఫికేట్స్ కంపల్సరీ పంపించాల్సి ఉంటుంది అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి చాలామంది ఒరిజినల్ సర్టిఫికేట్స్ పంపించాలని అడుగుతున్నారు సో మీరు ఎట్టి పరిస్థితుల్లో మజ్జిల్ సర్టిఫికేట్స్ అనేది పెట్టకూడదు ఓన్లీ జిరాక్స్ కాపీలు మాత్రమే పంపించాల్సి ఉంటుంది వాళ్ళకి ఓకే ఇక నెక్స్ట్ చూద్దాం సో స్టడీ సర్టిఫికేట్స్ ఫోర్త్ నుంచి టెన్త్ వరకు కంపల్సరీగా పెట్టాలి ఓకే సో నెక్స్ట్ క్యాండిడేట్స్ ఏపీ నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ సో మీరు ఏపీ నర్సింగ్ రిజిస్ట్రేషన్లో కౌన్సిల్ చేసుకున్న వాళ్ళైతే మీరు పంపించాల్సి ఉంటుంది నెక్స్ట్ జిఎన్ఎం లేదా బీఎస్సీ నర్సింగ్ పాస్ సర్టిఫికేట్ స్టాఫ్ నర్స్ పోస్ట్కి అప్లై చేసేవాళ్ళు సో రిక్వైర్డ్ పాస్ సర్టిఫికేట్స్ క్యాస్ట్ ల్యాబ్ టెక్నీషియన్ సో వీళ్ళు కూడా మీ ల్యాబ్ టెక్నీషియన్ కోర్చేసిన వాళ్ళు పంపించాల్సి ఉంటుంది మిగతా వాళ్ళు డేటా ఎంట్రీకి అవసరం లేదు ఓకే మిగతా అవన్నీ సర్టిఫికేట్లు పంపించాలి అయితే ఇలాంటి స్టాఫ్నర్స్ ఇవన్నీ ఉన్నాయి కదా సో వాళ్ళకి వేరే ప్రాసెస్ ఉంటుంది వీళ్ళు మీకు వేరే ప్రాసెస్ ఉంటుంది అంటే డేటా ఎంట్రీ ఆపరేటర్కి సో మిగిలిన సర్టిఫికేట్లు పంపిస్తే సరిపోతుంది ఓకే ఇక నెక్స్ట్ చూద్దాం సో మార్క్ లిస్ట్ ఆల్ ద ఇయర్స్ యాజ్ పర్ ద క్వాలిఫికేషన్ ఫర్ ద అప్లైడ్ పోస్ట్ సో సర్వీస్ సర్టిఫికేట్ ఫ్రమ్ ద కన్ కంట్రోలింగ్ ఆఫీసర్ కన్ అవర్ కనెక్ట్ అవర్ ఆఫీసర్ అథారిటీ హూ అప్రూవ్డ్ ద అప్లికెంట్ ఓకే ఒకవేళ మీ సర్వీస్లో ఉన్నట్లయితే ఇది వర్తిస్తుంది ఓకే థ్యాంక్ యూ అండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా సమాధానం చెప్తాను ఇక నెక్స్ట్ చూడండి ఒక నిమిషం అండి లోకల్ స్టేటస్ ఫర్ ద పోస్ట్ సో ఫోర్త్ నుంచి టెన్త్ వారు కన్సిడర్ చేస్తారు కాబట్టి సో ల్యాబ్ టెక్నీషియను డేటా ఎంట్రీ సో ల్యాబ్స్ లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్ ఇవన్నీ కూడా డిస్టిక్ వైజ్ పోస్ట్లు అండి సో ఇవి ఎయిటీ పర్సెంట్ లోకల్ రిజర్వేషన్ అనేది ఉంటుంది ఇక నెక్స్ట్ జోనల్ వైజ్ పోస్ట్ చూసినట్లయితే మనకు స్టాఫ్నర్స్ పోస్ట్ ఇచ్చారు సో కర్నూలు కడప అనంతపురం చిత్తూరు సో ఇది టోటల్గా నాలుగు జిల్లాలు కలిపి ఈ స్టాఫ్నర్స్ పోస్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఇది డెబ్బై శాతం లోకల్ రిజర్వేషన్కి ఇవ్వడం జరిగింది ఇక నెక్స్ట్ చూద్దాం సో ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఒకటి సో కాల్ ఫర్ అప్లికేషన్స్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఒకటి నుంచి ముప్పై తొమ్మిది రెండు వేల ఇరవై ఒకటి స్క్రూటినీ ఆఫ్ అప్లికేషన్స్ ఒకటి పది రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఐదు పది రెండు వేల ఇరవై ఒకటి వరకు ఉంటుంది సో డిస్ప్లే ఆఫ్ ప్రొవిజనల్ మెరిట్ లిస్టు ఐదు పది రెండు వేల ఇరవై ఒకటి సో రిడ్రస్సింగ్ గ్రెవియన్సెస్ అండ్ డిస్ప్లే ఆఫ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ ఎనిమిది పది రెండు వేల ఇరవై ఒకటి ఇష్యూ ఆఫ్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ పదకొండు పది రెండు వేల ఇరవై ఒకటి ఇక దీనికి సంబంధించిన లింక్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇందులోనే మీకు అప్లికేషన్ కూడా ఉంటుంది సో మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని మీ సర్టిఫికేట్లు జత చేసి పంపించాల్సి ఉంటుంది ఓకే ఇక్కడ చూద్దాం ఒక నిమిషం చూద్దామండి ఒకవేళ ఎవరికైనా అర్థం కాని వాళ్ళు ఉంటే చెప్తాను దయచేసి ఏమనుకోదండి సో ఇక్కడ నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఇచ్చాడు రిజిస్ట్రేషన్ నెంబర్ సో ఇది మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఖాళీ వదిలేండి ఇక అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ సో మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు ల్యాప్ అయితే ల్యాబ్ టెక్నీషియను సో అదేవిధంగా మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ పేరు రాయండి సో నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్గా టెన్త్ క్లాస్ ప్రకారమే రాయండి అదేవిధంగా నాన్న పేరు టెన్త్ క్లాస్ ప్రకారమే రాయండి ఒకవేళ మ్యారేజ్ అయిపోయింటే మీరు భార్య పేరు లేదా భర్త పేరు రాయండి జెండర్ అయితే మేల్ అయితే మేలు ఫీమేల్ అయితే ఫీమేల్ ఇక్కడ పాస్పోర్ట్ సైజ్ ఫోటో దాని దానిపైన సంతకం చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఎంత మీకు ఆ బుద్ధుడికి ఏజ్ ఎంత వస్తుంది అనేది కూడా రాయండి సోషల్ స్టేటస్ సో మీరు ఓసీ అయితే ఓసీ ఎస్సీ ఎస్టీ అయితే బీసీ అయితే బీసీఏ బీసీబీ ఇలా మెన్షన్ చేయాలి నెక్స్ట్ నాన్ లోకల్ కింద అప్లై చేస్తున్నారా లోకల్ కింద అప్లై చేస్తున్నారు ఓన్లీ కర్నూలు జిల్లా కింద అప్లై చేస్తుంటే మీరు సో మనకి లోకల్ని పెట్టుకోండి అదేవిధంగా నాన్ లోకల్ అంటే జోన్ పోస్ట్లు ఇచ్చాడు కదా అది వచ్చేసి నాన్ లోకల్ కింద అప్లై చేస్తుంటే నాన్ లోకల్ కింద అప్లై చేసుకోండి నెక్స్ట్ వెదర్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సో ఒకవేళ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ ఉంటే మీరు కంపల్సరీగా బిహెచ్ అనేది పెట్టాల్సి ఉంటుంది పిహెచ్ అయితే బిహెచ్ ఓహెచ్ అయితే ఓహెచ్ అని పెట్టుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ ఒకవేళ స్పోర్ట్స్ ఏమైనా ఉంటే స్పోర్ట్స్ చూడండి నెక్స్ట్ సో ఇక్కడ మీరు ఏదైనా ఇంకా కోర్స్ ఏమైనా చేసి ఉంటే ఆ కోర్స్ ఇక్కడ రాయొచ్చు సో ఇక్కడ ఏమైనా కోర్సులు ఇంకా అడిషనల్గా రాసి ఉంటే రాసుకోవచ్చు నెక్స్ట్ ఎక్స్ సర్వీస్మెన్ అయితే ఎక్స్ సర్వీస్మెన్ ఎక్స్ సర్వీస్ ఉమెన్ అయితే ఎక్స్ సర్వీస్ ఉమెన్ లేదంటే ఖాళీ వదిలేండి నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ కింద వస్తున్నారా మీరు అంటే ఒకవేళ ఎస్ వేసుకోటండి లేదంటే నోకొకండి ఇక మొబైల్ నంబర్ ఇంపార్టెంట్ అండి మొబైల్ నెంబర్ మీరు ఏదైతే పర్మనెంట్గా ఉంటుందో ఆ మొబైల్ నెంబర్ మాత్రమే ఇవ్వండి ఎందుకంటే రేపు పొద్దున్న మీ కమ్యూనికేషన్ మొత్తం ఈ ఫోన్ నెంబర్కి వస్తుంది కాబట్టి మీరు ఆ ఫోన్ నెంబర్ ఖచ్చితంగా ఇవ్వండి నెక్స్ట్ డీడీ నెంబర్ సో మీరు బ్యాంక్లో డీడీ తీస్తారు కాబట్టి ఆ డీడీ నంబర్ అనేది మీరు ఒకటి వర్జనలు వాళ్ళు పంపించేసి జిరాక్స్ పెట్టుకోండి లేదా ఒక వాట్సాప్లో ఒక ఫోటో దింపుకొని పెట్టుకోండి సో డీడీ నెంబర్ కంపల్సరీ అదేవిధంగా ఏ రోజున పంపిస్తున్నారు డీడీ అనేది ఆ రోజు డేట్ పంపి మెన్షన్ చేయండి ఇక్కడ ఎంత అమౌంట్ కట్టారనేది కూడా ఇక్కడ మెన్షన్ చేయండి ఒకవేళ ఫోర్ హండ్రెడ్ అయితే ఫోర్ హండ్రెడ్ హండ్రెడ్ అయితే టూ హండ్రెడ్ మెన్షన్ చేయండి ఓకే ఇంకా నెక్స్ట్ డీటెయిల్స్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ మనకి ఫోర్త్ నుంచి టెన్త్ వరకు అడిగారు సో ఏ ఇయర్లో పాస్ అయ్యారు ఏ లో చదివారు నెక్స్ట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ మార్క్స్ సో మీరు ఇక్కడ మార్క్స్ వచ్చాయి పర్సెంటేజ్ ఎంత సో అదేవిధంగా ఏం చదువుకున్నారని ఇక్కడ మెన్షన్ చేయాలి సో మొబైల్ నెంబర్ ఆఫ్ ద క్యాండిడేట్ ఇక్కడ మళ్ళీ మొబైల్ నెంబర్ రాయండి అదేవిధంగా అడ్రస్ రాయండి సో మీ అడ్రస్ అనేది కరెక్ట్ రాయండి సో మీ పేరు తండ్రి పేరు ఇంటి నెంబరు ఊరి పేరు జిల్లా పేరు సో పిన్ కోడ్ అనేది ఖచ్చితంగా మెన్షన్ చేయండి ఇక నెక్స్ట్ సిగ్నేచర్ ఆఫ్ ద అప్లికెంట్ సో మీ సంతకం అనేది ఇక్కడ కంపల్సరీగా మెన్షన్ చేయండి ఇక నెక్స్ట్ డిక్లరేషన్లో చూసినట్లయితే మీరు ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళ పేరు ఇక్కడ రాయండి ఒకవేళ మీరు డాటర్ ఆఫ్ సన్ ఆఫ్ చూసేసే మీరు ఇక్కడ తండ్రి పేరు రాయండి లేదా తన భార్య పేరు రాయండి ఇక్కడ నెక్స్ట్ భర్త పేరు రాయండి ఓకే ఇక నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ మళ్ళీ ఇక్కడ సిగ్నేచర్ అనేది చేయండి ఓకే ఇక నెక్స్ట్ సర్టిఫికేట్ ఆఫ్ కాంట్రాక్చువల్ ఆర్ అవుట్ సోర్సింగ్ సర్వీసెస్ సో ఇది కూడా మీరు కంపల్సరీగా తీసుకోవాల్సి ఉంటుంది వాళ్ళకి పంపించాల్సి ఉంటుంది ఓకే ఇంకా థ్యాంక్ యూ అండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి సో దీనికి సంబంధించి లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ ఇస్తాను ఓపెన్ చేసి చూసుకోండి థ్యాంక్ యూ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతుంది